హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు నేను మీ సుప్రియ ఈరోజు వీడియో వచ్చి వంకాయ పెరుగు కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీల్లోకి రోటీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది రైస్లోకి కూడాను దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం ఉప్పు నీళ్ళలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు టూ అవర్స్ ముందర నానపెట్టుకున్న జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు తాలింపుకి మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపప్పు ఒక కప్పు పెరుగు సాల్టు కారం పసుపు చిన్న కప్పు మింగడండి పెరుగు మీద మింగడు ఉంటుంది కదా అది ఒక తీసుకొని తీసుకుని ఇవన్నీ కలిపి మనం మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను నానపెట్టుకున్న జీడిపప్పు ములక్కాయ ముక్కలు ములక్కాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నాకంటే ములక్కాయ ఇష్టం నేను ములక్కాయ కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసుకున్నాక మింగడ తీసుకున్నాం కదండి అది వేసుకోవాలి ఇప్పుడు కప్పు పెరుగు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా వంకాయ ముక్కల్ని మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ సరిపోద్ది ఎందుకంటే పెరుగు మీద మింగడాది తీసుకున్నాం కదా ఇప్పుడే ఎక్కువ ఆయిల్ వేసే ఉంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కర్రీలో ఆయిల్ ఎక్కువైపోద్ది తాలింపుకి మెంతులు ఆవాలు చిలకర వేసుకుని కొంచెం చెట్పటమన్నాక కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు వేయించుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు జీడిపప్పు వేసేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకుని ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి కడిగి పోసుకుంటున్నాను మూతపెట్టి మగ్గనివ్వాలి ఇదిగో చూడండి మనకి వంకాయలు ములక్కాయలు అన్నీ లేతగా ఉన్నాయి అందుకే ఎక్కువ వాటర్ ఏం పట్టదు ఆ పెరుగులో వచ్చే వాటరే సరిపోద్ది కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు నేనైతే దగ్గరికి వండు వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేటప్పటికి కర్రీ ఎక్కువైంది అందుకని దగ్గరికి వండేసుకుంటున్నాను ఇదిగోండి మన పెరుగు వంకాయ కూర రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెరిగం కే కూడా రెడీ అయిపోయింది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్